హాయ్ అండి, నేను మీ సరితాని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చి మన వీడియో జ్యువెలరీ కలెక్షన్స్ అండి. ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్స్, థ్రెడ్ ఇయర్రింగ్స్ అండి. అన్నీ మా పాపనే చేసుకుందండి. చూడండి, మీరు కూడా చూసి ఎలా ఉన్నాయో మాకు కమెంట్లో చెప్పండి. ఇదండి థ్రెడ్ బ్యాంగిల్స్ చూడండి, అన్ని కలర్స్ చేసిందండి. ఇవి వచ్చి జడకు పెట్టుకుంటారు కదండి, అవి చేసింది చూడండి. ఆరు బిళ్ళలు చేసింది. ఇక్కడ ఐదే ఉన్నాయి, ఐదేలేండి, ఐదు చేసింది. ఇవి వచ్చి చూడండి, ఈ మధ్య చేసుకుంటున్నారు కదా గొంతుకి, కొత్త మోడల్, అది కూడా చేసిందండి. ఇది వచ్చి నక్లెస్ లాగా, నక్లెస్ మోడల్ చేసిందండి. ఇది ఓన్లీ పూసలతోనే చేసింది చూడండి. ఇది వచ్చి బాల్ చైన్ అండి. ఇది నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చైన్ పంపిస్తే అది బ్లాక్ అయిపోయింది. సో దాన్ని కవర్ చేయడానికి ఫస్ట్ దాన్ని చైన్కి అంతా థ్రెడ్ చుట్టి వైట్ కలర్ది, దానిపైన గమ్ పూసి ఇలా కలర్ వైజ్ బాల్ చైన్ చుట్టా. దీంట్లోనే ఇది వచ్చి హెయిర్ బ్యాండ్. ఇది ఒక బిల్లలాగ చేసి దానికి ఇట్లా కనెక్ట్ చేశాను హెయిర్ బ్యాండ్ని. చూడండి, ఇది చోకన్ చూడండి. ఇవి శారీకి వచ్చిన పూసలు అండి. ఇవి అవి శారీకి రాలిపోతుంటే ఇంకా అన్నీ పీకేసి ఇలా చేసాం. ఈ బిల్ల జడ బిల్లలో ఒక బిల్ల అండి ఇది. ఇంకా ఇవి దానికి మ్యాచింగ్ ఇయర్రింగ్స్ అండ్ ఇవి ఒక సెట్ అండి. ఇవి ఒక సెట్ ఇయర్రింగ్స్ చూడండి, కనిపిస్తున్నాయా? ఇవి ఒక సెట్ ఇయర్రింగ్స్ చూడండి. ఇవి కూడా థ్రెడ్ ఇయర్రింగ్సే. ఇవి ఇంకో మోడల్, రౌండ్ షేప్. ఇవి మనకు కింద కావాలంటే బుట్ట దానికి ఒక రింగ్ లాంటిది పెట్టి కింద అటాచ్ చేసుకోవచ్చు. సేమ్ మోడల్ అండి, ఎల్లో కలరు చూడండి, కనిపిస్తున్నాయి. రింగ్ టైప్, బుట్టకి రింగ్ పెట్టి ఆ రింగ్లో ఇలా బాల్స్ అన్నమాట. ఇంకో టైప్ ఇవి చూడండి. ఇవి నాకు చెప్పా కదా కింద బుట్ట అంటించుకోవచ్చని, అలాగనమాట. చూడండి, ఇది వచ్చి చుడీదార్ మీదకి అండ్ లాంగ్ టాప్స్ ఉంటాయి కదా గౌన్ మోడల్, దాని మీద కూడా బాగుంటాయి. ఇవి ఇంకో మోడల్ చూడండి. ఇవి థ్రెడ్ బుట్టలే, పైన అవి మువ్వలు అన్నమాట. రింగుకి మువ్వలేసి ఆ రింగుకి ఈ బుట్టలేసాం చూడండి, బాగున్నాయి కదా. ఇవి కూడా రంగా ఓనీల మీదకి వేసుకోవచ్చు అండ్ మామూలు చుడీదార్ల మీద కూడా బాగుంటాయి. లుక్ వస్తాయి ఇవి వేసుకున్నప్పుడు, ఫేస్కి లుక్ వస్తుంది. ఇది చూడండి, నేను ఫస్ట్ చేసిన మోడల్ ఇది. ఇయర్రింగ్స్ గ్రీన్ కలర్ చుడీదార్ ఒకటి ఉంది, దాని మీదకి వేసుకోవడానికి చేస్తాను. ఇవి చేసి పెట్టుకున్నాక బాగున్నాయని అనుకుని ఇంకా మిగతావన్నీ చేశాను చూడండి. ఫస్ట్ చేసినది ఇది. ఇవి చూడండి, ఇవి థ్రెడ్ ఫస్ట్ డబల్ కలర్స్ తీసుకొని వాటిని ఫోల్డ్ చేసి ఇట్లా చూడండి ఈ బుట్టకి అంటించుకోవాలి చూడండి. ఇది కూడా థ్రెడ్డే, కాకపోతే వేరే మోడల్ అనమాట. హ్యాంగింగ్స్ టాప్స్ మీదకి బాగుంటాయండి. ఇవి చిన్న బుట్టలు అండి. హ్యాంగింగ్స్ కావాలంటే హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు, కమ్మలు పెట్టుకోవాలంటే కమ్మలు పెట్టుకోవచ్చు. ఎందుకట్లా? ఇది చూడండి, వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట. ఈ కలర్లో డ్రెస్ ఉన్నది, అందుకే ఇలా కింద ఏలాడేవి పెట్టు. డబల్ కలర్స్లో డ్రెస్ ఉంది అందుకని. ఇవి చూడండి, ఆలాడేవి. ఇవే సపరేట్గా బయట దొరుకుతాయి, అవి తెచ్చి దానికి అంటించేసాను. ఇంకా పైన కమ్మ బుట్ట.
ఇవి కూడా అంతేనండి. హ్యాంగింగ్స్కి కావాలంటే హ్యాంగింగ్స్కి పెట్టుకోవచ్చు, కమ్మ కావాలంటే కమ్మ పెట్టుకోవచ్చు. కింద ఇట్లా ఎలాడేవి కింద ఇలా ఎలాడేవి పెట్టాను చూడండి. నెక్స్ట్ ఇవి కూడా బ్లాక్ కలర్ చూడండి. ఇవి చాలా బాగుంటాయండి. అసలు లంగా ఓనీల మీదకి అండ్ చుడీదార్స్ మీదకి, శారీ మీదకి కూడా బాగుంటాయి. ఇవి హెవీగా ఉన్నాయి కదా, పెట్టుకుంటే కూడా మంచి లుక్ వస్తుంది. ఇది శారీ చూడండి. ఇది శారీ పిన్ను, శారీ పిన్ను వేసుకుని ఇలా ఎలాడుతూ మొగలు పెట్టాను. ఇది చూడండి బాగుంది కదా. ఒకటే చేసా, ఇంకొకటి చేయలేకపోయా, చేసుకోవాలి. కానీ ఫస్ట్ ఒకటి చేసి చూద్దాం ఎలా వస్తుందా అని చేసి చూసాను. చాలా బాగుంది కదా. కింద ఇవి ఇవి పూసలు లాంటివి అనమాట. ఇవి తెచ్చి అంటించుకునేవి ఉత్త కుందన్స్. చాలా బాగుంది. ఇవి చూడండి ఇంకో మోడలు. ఇవి అన్నిటికంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట. లంగా ఓనీల మీదకి, శారీల మీదకి, గాగ్రాల మీదకి, లెహంగాల మీద కూడా బాగుంటాయి. చాలా బాగుంటాయండి చూడండి. కింద ఏలాడేవి కూడా పెట్టాను. పెట్టుకుంటావు చాలా. ఇవి మల్టీ కలర్స్, మల్టీ కలర్లాగా అన్నిట్లోకి సెట్ అవ్వాలని అన్ని కలర్ బాల్ చైన్ ఇచ్చి అంటించాను. వైట్ కలర్ థ్రెడ్ చుట్టి దానికి ఇవన్నీ వేసాను అనమాట. చాలా బాగున్నాయండి, పెట్టుకుంటాయి కూడా. ఈ మధ్యనే చేసిన బాల్ చైన్ అండి. ఇది వచ్చి మెరూన్ రెడ్ కలర్ థ్రెడ్కి ఇవి బాల్స్ వేసాను. మధ్య గోల్డ్ వస్తున్నాయి కదా ఇట్లాంటివి, అందుకనే ఇట్లాంటివి చేసినండి. ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి. ఇవన్నీ ఇందాక ఇయర్రింగ్స్ చూపించా కదా మల్టీ కలర్ అని, ఇక్కడ ఇగోండి ఇయర్రింగ్స్ చూపించాను కదా వాటి మీదకి అనమాట. అన్నీ కలిసి పెట్టట్టు, అన్నీ కలిసి ఒకే చేతికి వేసుకోండి. ఇంకో చేతికి బ్రాస్ ఆర్ వాచ్ ఏదన్నా వేసుకోవడానికి అట్లా అన్ని చిన్న బ్యాంగిల్స్ అన్ని కలర్లు కనిపించేటట్టు మల్టీ కలర్లో చేసాం. ఇంకా ఇది వచ్చి ఎల్లో కలర్ థ్రెడ్ చుట్టి కుందన్ ఇవి బాల్ చైన్ పెట్టి దాని మీద బ్లాక్ కలర్ థ్రెడ్ చుట్టాను. ఇది ఒక సింబల్ బ్యాంగిల్, ఇది అది కొంచెం పగిలిపోయి ఉంటే ఇట్లా థ్రెడ్ వేసాం. అది ఇంకో వేరే మోడల్లో ఉంటుంది. ఇది కూడా అంతే. ఇది వాటర్ బ్యాంగిల్, ఇది పగిలిపోయింది. సో యూనిఫామ్ మీద బనికి వస్తుందని దీనికి సిమెంట్ కలర్ థ్రెడ్ చుట్టా. ఇవి చూడండి ఎల్లో కలర్ బ్యాంగిల్స్. ఏం లేదు, ఎల్లో కలర్ చుట్టి దానికి ఇట్లా ఈ కుందన్ బాల్ చింది వచ్చి అంటించా. ఇవి టూ అనమాట. చాలా బాగున్నాయండి. ఒక్కోటి వేసుకున్నాడు డ్రెస్సుల మీద బాగుంటాయి. ఇంకా రోల్డ్ గోల్డ్ అండి. ఈ రెండు ఒకేలాంటి మోడల్స్. ఒక ఇది రెడ్ ఇది పింక్. మాటలో కొనుక్కున్నా అండి ఇవి మోడల్ చూడండి. ఇది ఇంకో మోడల్ కనిపిస్తుందా, బాగుంది కదా. మంచి లుక్ వస్తుంది చుడీదార్ మీద వేసుకుంటే. టాప్స్ మీద మామూలు టాప్స్ వస్తున్నాయి కదా, దాని మీద కూడా మంచి లుక్ వస్తుంది ఇయర్రింగ్స్. అండ్ ఇవి మధురైలో కొనుక్కున్నాం. మధురై వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. పింక్ కలర్ తీసుకున్నాండి. పింక్ కలర్ అండి గుడి దగ్గర. అండ్ ఇవి భలే ఉంటాయి. బాగుంటాయండి. లాంగ్ ఫ్రాక్ మీదకి ప్రిఫర్ చేస్తాను నేను ప్రతిసారి. ఆ గౌన్ వేసుకున్నప్పుడల్లా వేసుకుంటాను. బాగుంటాయి ఇవి, మంచి లుక్ వస్తుంది ఫేస్లో కూడా. అండ్ ఇవి ఇంకా చిన్నవి అనమాట. ఏదన్నా పెద్దవాళ్ళు హెయిర్ ఫోల్డ్ చేసుకొని వేసుకుంటారు కదా, అప్పుడు అట్లా కూడా ఫోల్డ్ చేసిన హెయిర్కి ఇవి పెట్టుకుంటే బాగా మంచిగా కనిపిస్తాయి హెయిర్. అయితే ఆ అమ్మాయిలు అయితే ఇంకా చిన్న టాప్స్ మీద జస్ట్ చుడీదార్స్ మీద వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. చాలా సింపుల్గా ఉన్నాయి, చూడ్డానికి కూడా బాగున్నాయి. జస్ట్ ఆర్డినరీ బాగున్నాయి.
బ్లాక్ కలర్ డ్రెస్ మీద, అండ్ ఇవి బ్లూ కలర్. ఇవి టాప్స్, ఇంతకుముందు పట్టు టాప్స్ వస్తున్నాయి కదా వాటి, అట్లాంటిది ఒక టాప్ ఉంది నాకు, దాని మీదకి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను నేను. ఇవి చాలా మంచి లుక్ వస్తుంది అసలు, చాలా బాగున్నాయి ఇవి పెట్టుకున్నప్పుడు కూడా. ఉన్నాయి కదా సేమ్ ఇట్లాంటివి, రెడ్ ఉన్నాయి కానీ బ్లూ తీసుకున్నాను నేను. లాస్ట్ ఇవి వచ్చి లాస్ట్ టైం మా తమ్ముడు మధురై నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు నా కోసం. అంటే వాడు చదివేది మధురైలో, సో అక్కడ హాలిడేస్కి ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు. బాగున్నాయి కూడా పెట్టుకుంటే కూడా. పైన నెమలీలు వచ్చి రెడ్ కలర్, రెడ్ కలర్ మువ్వలు. ఇవి గౌన్ టాప్ ఒకటి ఉంది అప్స్ అండ్ డౌన్స్, దాని మీదకి పెట్టుకుంటాను నేను. ఇవి బాగుంటాయండి ఇవి పెద్దగా. నెక్స్ట్ ఇవి రౌండ్స్ అండి. సిల్వర్వి కోసం పోతే ఈ గోల్డ్ కలరే కనిపించాయి, సరేలే అని తెచ్చుకున్నాను. బాగున్నాయి కదా ఇవి కూడా, దేని మీదకైనా బాగుంటాయండి. ప్లాజో ప్యాంట్స్ వస్తున్నాయి కదా, షార్ట్ టాప్స్ ప్లాజో ప్యాంట్స్, దాని మీద కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి కానీ బాగా కనిపిస్తాయి. ఇవండి నేను ఇవి ఫస్ట్ తీసుకున్న గోల్డ్ ఇయర్ రింగ్స్, ఐ మీన్ సిల్వర్ ఇయర్ రింగ్స్ ఫస్ట్ ప్రిఫర్ చేసినాం. ఇవి చూడండి బాగున్నాయి కదా, అప్పుడే ఫస్ట్ వస్తుంది మోడల్. పైన నెమ్మలీలు, కింద వైట్ కలర్. ఇవి కూడా, ఇవి ఇంకో మోడల్. ఇవి హ్యాంగింగ్స్ అండి, డ్రెస్సుల మీద బాగుంటాయండి ఇవి. ఇవైతే అసలు ఎంత బాగుంటాయి అసలు, పెట్టుకున్నప్పుడైతే చాలా బాగుంటుంది. ఫేస్లో అయితే ఒక మంచి గ్లో వస్తుంది, పెద్దగా ఉంటాయి ఇయర్ రింగ్స్. చిన్న ఫేస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా కనిపిస్తాయి. అండ్ అవే మోడల్లో ఇంకో టూ ఉన్నాయి, తొమ్మిది ఆరెంజ్ కలర్. అవి కొంచెం బాగా మందంగా ఉన్నాయి, ఇవి కొంచెం తేలిగ్గా ఉన్నాయి అన్నమాట, రెక్క పువ్వుల్లా. అండ్ ఇంకొకటి ఇవి మేము నంద్యాల పోయినప్పుడు ఎగ్జిబిషన్లో తీసుకున్నవి, ఇవి ఇక మా ఊర్లోనే తీసుకున్నాము. ఇవి మధురైలో కొన్నవి, ఇవి నంద్యాలకి ఎగ్జిబిషన్ పోయినప్పుడు. అండ్ ఇవి వచ్చి మా తమ్ముడు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు. ఇవి చూడండి, ఇవి విజయవాడకి కృష్ణ పుష్కరాలు పోయినప్పుడు కొనుక్కొచ్చుకున్నవి. ఓన్లీ 10 రూపీసేనండి. ఇవి కూడా నేను తయారు చేసుకున్నవి, ఒక రౌండ్ కొనుక్కొచ్చి దానికి ఇట్లా థ్రెడ్ చుట్టి ఇది కొన్నాయి. ఇవి తగిలిచ్చా డైలీ వాష్కి డ్రెస్సుల మీద కూడా బాగుంటాయండి. ఇవి సిమెంట్ కలర్ టాప్ ఉంది అందుకే దాని మీద తీసుకున్నాను. ఇవి కూడా కృష్ణ పుష్కరాలు పోయినప్పుడే తీసుకున్నామండి. ఇవి లీఫ్ సింబల్ చూడండి, ఈ కాంబినేషన్లో ఒక టాప్ ఉంది దాని మీద కనిపిస్తుంది. ఇంక ఇవన్నీ స్ట్రెడ్స్ అండి, నైట్ వేర్స్ మీదకి అట్లా స్ట్రెడ్స్ తెలుసు కదా, నైట్ డ్రెస్సుల మీదకి బాగుంటాయండి స్ట్రెడ్స్. ఇది వచ్చి లీఫ్ ఒక రోజా పువ్వు. ఇవైతే ఒక్క కలర్ ఇవి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ హిప్ బెల్ట్ అండి, ఇది కూడా నేనే తయారు చేసుకున్నాను చూడండి. ఇట్లా ఇంకా ఇవన్నీ దుండిలా చేసుకుని స్టెప్ బై స్టెప్ సైజులు వారీగా పెట్టి మధ్యలో ఇలా పిల్ల వచ్చేటట్టు మళ్ళీ ఇదంతా ఇంకా ఇక్కడ దాకా ఇలా పెట్టి రౌండ్ హాఫ్ రౌండ్ మోడల్. ఇవన్నీ లైన్స్, ఇవన్నీ స్ట్రైట్గా అంటించేసా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అలర్ట్ అయిందండి, చాలా ఖర్చు కూడా అయింది దీనికి, కాకపోతే అంత ఖర్చు అయినా బాగుంది కదా చూడండి. ఈ చైన్ ఇట్లా ఏలాడుతూ కింద ఏలాడాలని ఇలా వేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ ఒకటి తెచ్చి దాన్ని జడల్లాగా అల్లాం. 4 థ్రెడ్స్ ఏమో పట్టాయి, 1, 2, 3, 4 జడలు వచ్చాయి, 4 థ్రెడ్స్ పట్టాయి ఒక జడకు, ఒక థ్రెడ్కి ఒక జడ.
ఇదండి ఇవాళ మన వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదండి మా పాప కలెక్షను. ఇట్లా బంగారెడ్డి కూడా ఉండవండి, ఎవరికి ఇన్ని ఇన్ని కొంటుంటుందండి. చూడండి బ్యాంగిల్స్ బాగున్నాయి కదా, చూడండి కలర్ కలర్ చూపించింది కదా, చూడండి వేసుకునేది చాలా బాగున్నాయి కదా, చాలా బాగుంటాయండి. లంగా వనీల మీదకి శారీ మీదకి ఎట్లానే వేసుకోవచ్చు, అన్ని కలర్స్ కలిపి చాలా బాగున్నాయి చూడండి. అట్లా వేసుకోవాలని చేసుకుందంటాము.